గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ఆగ్నేయంలో ఉన్నటువంటి దోషం వాస్తు దోషం ఇంటి ఆడవారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది ఒక లైవ్ కేస్ స్టడీ మనం విజిట్ చేసినటువంటి హౌస్ ముందుగా వీళ్ళు కొనుక్కునేటప్పుడు ఆల్రెడీ ఒక రూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక రూమ్ ఉంది మీకు ఇమేజ్లో అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ముందుగా ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఒక రూమ్ ఉంది మొదటగా ఈ రూమ్ ఉన్నటువంటి ఇంటిని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది తర్వాత ఈ బాత్రూము తర్వాత ఈ ముందల రూము తీసుకోవడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇల్లు ఈ తూర్పు సింహద్వారం కలిగినటువంటి తూర్పు బజార్ కలిగినటువంటి ఇల్లు దీంట్లో ఇంటికి ఆగ్నేయంలో ద్వారం పడింది తర్వాత మనకి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ తేడా ఉండడం వల్ల ఏదైతే ఈ వీళ్ళు తూర్పు బజార్ అనుకున్నారో అది అది కాస్త తూర్పు ఆగ్నేయం బజారుగా మారిపోయింది తర్వాత వీళ్ళు ఇల్లు కూడా సేమ్ అలాగే ఉంది అది అంతే డిగ్రీల్లో తేడా ఉంది తర్వాత ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి ద్వారం ఆగ్నేయంలో ఉండడం వల్ల స్థలానికి ఆగ్నేయం ఉండటం వల్ల ఇంటి యజమానురాలకి ఆరోగ్యరీత్యా ఎక్కువ ఇబ్బందులు అనేవి కలిగాయి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ రూము వేసి ఉత్తరం వైపుకి ఇంకొక ద్వారం పెట్టారో అప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా సమస్యలు అనేవి సమసిపోయాయి అయితే దీనివల్ల మనం ఎక్కువగా చూసినటువంటి కేస్ స్టడీలో ఏ ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇబ్బంది పడ్డది ఏంటంటే నెలసరి టైంలో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు మనకి రీసెంట్గా కొన్ని కొన్ని కాల్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా ఈ ఆగ్నేయంలో దోషం వల్ల మంత్లీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు ఆగ్నేయంలో దోషం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లంతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఆగ్నేయంలో ఏదైనా సరే బాత్రూమ్ సీలింగ్ టచ్ అవ్వడం కానీ లేదా పూర్తి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం కానీ లేదా ఆగ్నేయంలో ప్రధాన ద్వారం ఉండటం లేకపోతే ఇంటి యొక్క ప్రహరీ గేటు ఆగ్నేయంలో ఉండటం ఇటువంటి అంశాలు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలని పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్